Thota ChandraSekhar, IAS, a man with mission and vision. ఉన్నత ఆశయాలతో నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్, 21 ఏళ్ల పాటు అధికార విధులు నిర్వహణ, 1987లో ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ముంబై ప్రగతి పదం వెనక కీలక పాత్ర. మాఫియాని ఎదుర్కొన్న తెలుగు తేజం. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ MMRD మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఎన్నో అభివృద్ధి పనులు. ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ ప్రాజెక్టుల అమలు. నిరాశ్రయులైన పేదల కోసం 18 నెలల్లో 50,000కు పైగా ఇల్లు నిర్మించి ప్రజల మనిషిని అని చాటి చెప్పారు. 2000 నుండి 2002 వరకు నాగపూర్ మున్సిపల్ కమిషనర్ గా ఉండి అప్పట్లో స్వచ్ఛ భారత్ తరహా ప్రోగ్రాం నిర్వహించి నాగపూర్ ను క్లీన్ సిటీగా నిలిపారు. 1997 నుండి 2000 వరకు తానే మున్సిపల్ కమిషనర్ గా ఉండి 3 ఏళ్లలో పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దారు. 20,000కు పైగా అక్రమ నిర్మాణాలు తొలగించారు. 20కి పైగా ప్రాజెక్టులు చేపట్టి అమలు చేశారు. నీటి కొరత లేని నగరంగా తీర్చిదిద్దారు. తానేకు 2000 సంవత్సరంలో క్లీన్ సిటీ అవార్డు వరించింది. తోట చంద్రశేఖర్ బదిలీకి నిరసనగా 3 రోజుల పాటు తానే నగరం బంద్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన తన బాధ్యతలను ఎంత త్రికరణ శుద్ధిగా నిర్వహించారో. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతం. ప్రజల కోసం నిరంతరం తపించే అధికారిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన గుంటూరు బిడ్డ తోట చంద్రశేఖర్ గారు ఇప్పుడు మన జనసేనలో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. మన గుంటూరు, మన తోట చంద్రశేఖర్. తోట చంద్రశేఖర్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి మహారాష్ట్రలో మాఫియాను ఎదుర్కొని ప్రజాసేవ చేయాలని చెప్పి కంకణం కట్టుకుని వచ్చిన వ్యక్తి గుంటూరులో మీరు విజయ గీతను ఎగరవేయాలని కోరుకుంటా ఉన్నా. మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.